హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం అయితే కనుక రైతులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా గురించి చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్ గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ యోజన పథకం కింద అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిపి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తుంది. పలు విడతలుగా ఈ పథకం కింద లబ్ధిదారులకు డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుంటారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ నెల ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల 16వ తారీఖున అంటే రానున్న 2 రోజుల్లో 5,500 రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయనున్నారు. ముఖ్యంగా ఎప్పటిలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తమ క్యాంపు కార్యాలయం నుంచి అయితే కనుక ఈ అమౌంట్ రైతులందరి అకౌంట్లో అయితే వేయనున్నారు. అదే సమయంలో పిఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు కూడా ఈ నెలలోనే రానున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. ఈ నెలాఖరున కానీ లేదంటే జూన్ తొలివారంలో కానీ పిఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు కూడా రైతుల అకౌంట్లో అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి అంటే రైతు భరోసా అలాగే పిఎం కిసాన్కి సంబంధించి అమౌంట్లు అయితే కనుక ఈ నెలలోనే రైతులు అందరి అకౌంట్లో అయితే పడనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.